ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ని ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. గత ఎన్నికల్లోనూ జనసేన అదే గుర్తుతో పోటీ చేసినప్పటికీ అప్పటికీ అధికారికంగా ఖరారు కాలేదు. ఇప్పుడు అది కన్ఫర్మ్ కావటం వరుసగా ముఖ్య నేతల చేరికలతో జనసైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆ క్రమంలో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు వారంతా. జనసేనలో జోష్ కనిపిస్తోంది. ముఖ్య నేతలు వరుసగా వచ్చి పార్టీలో చేరుతున్న తరుణంలో పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ని ఈసీ కన్ఫర్మ్ చేయడంతో వారి ఉత్సాహం రెట్టింపైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు. పొత్తుల లెక్కలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరడానికి వస్తున్న నేతలతో మంతనాలు, రివ్యూ మీటింగులతో స్పీడ్ పెంచుతున్నారు. గాజు గ్లాస్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జనసేన పార్టీ కార్యాలయం మెయిల్కి అందినట్టు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించాలని ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలతో పాటు ఇకపై జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపైనే బరిలో దిగనున్నారు. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు ఉత్తర్వు కాపీల్ని పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అందజేశారు. ఈ సందర్భంగా గాజు గ్లాసు గుర్తు కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేనాని ధన్యవాదాలు తెలిపారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ సమావేశమయ్యారు. గూడూరు టికెట్ వరప్రసాద్ ని కాదని ఈసారి మేరిగ మురళీకి కేటాయించింది వైసీపీ. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న వరప్రసాద్ జనసేనతో టచ్లోకి వెళ్లారు. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించారు. అయితే ఎన్నికల్లో గూడూరు కాకుండా తిరుపతి ఎంపీ స్థానాన్ని వరప్రసాద్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆయనకు జనసేనాని ఏ స్థానం కేటాయిస్తారో అనేది తెలియాల్సి ఉంది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మరోసారి పవన్తో భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన పార్టీలో చేరాలని కొణతాల నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి లోక్సభ నుంచి జనసేన టికెట్ని ఆశిస్తున్నారాయన. త్వరలోనే అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే పార్టీ తన సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా పూర్తి స్థాయిలో పనిచేస్తానని, ఏ స్థానం కేటాయిస్తారనేది పార్టీ అధినేత ఇష్టమని ప్రకటించారు కొణతాల. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్. ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ కూడా జనసేన గూటికి చేరారు. ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచారంపై నటుడు పృథ్వీ, డాన్స్ మాస్టర్ జానీలతో పవన్ చర్చలు జరిపారు. మరోవైపు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నారు. వైసీపీలో అవమానాలు తట్టుకోలేమంటూ బయటకొచ్చిన ఆ ఎంపీ త్వరలోనే మంచి రోజు చూసుకుని జనసేనలో చేరతానని అనౌన్స్ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కలిసి చర్చించానని, ఆయన మంచి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. ఒకవైపు చేరికల పర్వం అలా కొనసాగుతుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే 35 నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ మీటింగులు పూర్తి చేశారు. జనసేన అని ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని సీట్ల ఖరారుపై ఫోకస్ పెట్టారు. మొత్తం మీద వరుస కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు.